కూడా లేపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి, తద్వారా తనకు తన వారికి ఏ రకంగా లబ్ధి కలుగుతుంది అనేటువంటి ఆలోచన తప్ప, ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ప్రణాళిక ఉంటుంది. యూనివర్సిటీస్ ఉన్నాయనంటే ప్రతి 3 సంవత్సరాలకి వీసీ ఉంటారు, కొత్తగా వీసీని మారుస్తూ ఉండాలి, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఉందనంటే ప్రతి సంవత్సరం సిలబస్, ఎగ్జామ్స్, రిజల్ట్స్ ఉంటాయి. వ్యవసాయం ఉంది అనంటే సంవత్సరంలో విత్తనాలు, ఎరువులు, ధరలు, ఈ రకమైనటువంటిది ఉంటుంది, దానికి అనుగుణంగా చేయాలి. అదేవిధంగా రాష్ట్రానికి బంగారు బాతు లాంటి ఇన్కమ్ ఇచ్చేటువంటిది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పాలసీ అనేటువంటిది ప్రతి 2 సంవత్సరాలకి ఒక పాలసీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది, దాని ప్రకారం వెళ్తుంది. ఎక్సైజ్ పాలసీ ఏదన్నా మార్చాలని అనుకుంటే సెప్టెంబర్లో మార్చి దాన్ని ఫైనల్ చేసి అక్టోబర్ 1 నుండి ఎక్సైజ్ పాలసీని అమలు చేసేటువంటి ద్వారానే నెలకు 1000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి మద్యం వ్యాపారాన్ని మొత్తం కూడా వాళ్ళకు అప్పగించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళతో ఆల్రెడీ మాటముచ్చడు కూడా నడుస్తూ ఉన్నది. ఢిల్లీలో, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి మాఫియా కింగ్స్ ఎవరైతున్నారో, మాఫియా డాన్స్ ఎవరైతున్నారో, వాళ్ళందరితోటి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ, రాజ్యసభ మెంబర్లు వీళ్ళందరూ కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖులు దానికి మీడియేట్ కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా వారిని, ఇది ఈ యొక్క వ్యవస్థని కొల్లగొట్టి డబ్బు 1000 కోట్ల రూపాయలు, కనీసం 5000 కోట్ల రూపాయలకి ఎక్సైజ్ ఆయనకే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయనే చూస్తాడు, కమర్షియల్ ట్యాక్సెస్ ఆయనే చూస్తాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయనే చూస్తాడు. కాబట్టి అందరు ఆఫీసర్లకు ఆయనే రిప్రజెంటేటివ్. ఎందుకనంటే ఆయనైతే ఈయన చెప్పినట్టుగా వింటారు, చెప్పినట్టుగా ఎవరితో ఏ మాఫియాతోటి ఎవరితోటి ఏ రకంగా చేయాలనో, దాన్ని ఎట్లా వర్కౌట్ చేయాలనో చేస్తారు. కాబట్టి ఈ రకంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని దోచుకోవటానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కుంభకోణాన్ని అడ్డుకుంటామని చెప్పి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి, మిగతా ప్రాంతాల్లో ఎట్లయితే కోర్టు పోయినారో దాని విషయంలో కూడా ఆలోచిస్తాం, కానీ ఉన్నటువంటి వ్యవస్థని రద్దు చేసి దోచుకోవటాన్ని రాష్ట్ర ప్రజలు ఏ రకంగా కూడా సహించరని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ యొక్క పద్ధతి ఏదైతుందో వ్యవస్థలని ధ్వంసం చేసి వారి యొక్క జేబు నింపుకునేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకోవాలని, బంగారు తెలంగాణ అని అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం కాదని చెప్పి, రాష్ట్ర ప్రజలు ఒక మంచి పరిపాలన, లంచగొండితనం లేనటువంటి పరిపాలన కావాలని చెప్పి కోరుకున్నారు తప్ప, ఈ రకమైనటువంటి కుంభకోణాల ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.